అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రతకడానికి వచ్చినోళ్లు అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి. బ్రతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలని కానీ వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా అని ప్రశ్నించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామన్న సీఎం రేవంత్, బీఆర్ఎస్ హయాంలో పీఏసీ పదవి కాంగ్రెస్కు కాకుండా ఎంఐఎంకు ఇచ్చారన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్గా ఎలా ఉంటారని ప్రశ్నించారు సీఎం రేవంత్. పార్టీ ఫిరాయింపులపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించినప్పుడు ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు సీఎం రేవంత్. బ్రతకడానికి వచ్చినోళ్లు అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి. బ్రతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దా అని ప్రశ్నించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామన్న సీఎం రేవంత్, బీఆర్ఎస్ హయాంలో పీఏసీ పదవి కాంగ్రెస్కు కాకుండా ఎంఐఎంకు ఇచ్చారన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్గా ఎలా ఉంటారని ప్రశ్నించారు సీఎం రేవంత్. పార్టీ ఫిరాయింపులపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించినప్పుడు ఆ పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.